నేను చూపిస్తాను చూడండి, ఇది చాలా కంఫర్ట్గా ఉంటుంది. సో ఇలా మనం ఏదన్నా ఇలా ఆనుకుంటానికి కానీ వెనకాల ఆనుకొని అలా ఉన్నప్పుడు ఇలా పెట్టుకోవచ్చు, ఇక్కడ దాకా పెట్టుకోవచ్చు, లేదంటే ఇక్కడ వరకు పెట్టుకోవచ్చు. సో చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఈవెన్ మనం కింద కూడా ఇట్లా బాసపట్టలు కూడా వేసుకోవచ్చు అన్నమాట. సో కంఫర్టబుల్గా పెట్టుకోవచ్చు. సో ఇలా, అండ్ ఇప్పుడు నేను మీకు ల్యాప్టాప్ పెట్టి చూపిస్తాను. సో ఇది నా మగ్ అన్నమాట. సో నాకు కోల్డ్ కాఫీ తాగడం చాలా అలవాటు. సో దానికోసం నేను ఇది యూజ్ చేస్తాను. ఇది కంఫర్ట్గా ఎంత నీట్గా కూర్చుంటుంది చూడండి. ఇందులో షేక్ అవ్వదు, అసలు షేక్ చేసినా కూడా అటు ఇటు షేక్ అవ్వదు, బాగా నీట్గా కూర్చుంటుంది, అసలు పడని కూడా పడదు. సో ఎందుకంటే కింద ఇది ఉంది కదా. ఎవరికన్నా ఇది కెమెరా లాగా ఉంటుంది చూడండి, ఇక్కడ సిప్పర్ ఉంటుంది, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ కోల్డ్, సో ఇది హీట్ రెసిస్టెన్స్ కూడా. మనం ఏదన్నా లైక్ కాఫీ అది వేసుకున్నా కూడా ఇట్ విల్ స్టే హాట్ ఫర్ సమ్ టైమ్ అన్నమాట. సో దిస్ ఈజ్ ఆల్సో అ రియలీ గుడ్ ప్రోడక్ట్. ఇది నాకు ఐడియా లేదు ఎంత కాస్ట్ పడింది అని. సో నేను లింక్ ఇస్తాను, అమెజాన్ లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో. మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే మీరు కొనుక్కోవచ్చు. చూసారా, సేమ్ కెమెరా నాడు అడుగుతారు ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తే, సేమ్ లెన్స్ లాగా ఉంటుంది. సో ఓకే, ఇది ఇక్కడ పెట్టుకుంటాం కదా. ఇది నా ల్యాప్టాప్ అన్నమాట, లెనోవో ల్యాప్టాప్. ఐ థింక్ ఇది 14 inches అనుకుంటా. సో ఇది కరెక్ట్గా ఫిట్ అవుతుంది చూడండి. చూసారు కదా, కరెక్ట్గా ఫిట్ అవుతుంది. సో చూడండి ఎంత నీట్గా ఫిట్ అయిందో. ఇది కూడా సూపర్గా ఫిట్ అయిపోయింది. సో మనకి ఏది కావాలన్నా ఇంకా వర్క్ అది మనం ఇక్కడ నుంచి చేసుకోవచ్చు అన్నమాట. సో ఆల్ దిస్ థింగ్స్. సో చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఇది. ఇలా బెండ్ అవి ఇలా ఉండి చేసుకోవాల్సిన అవసరం లేదు, హ్యాపీగా ఇలా వెనకాల ఆనుకొని ఇలా. సో హ్యాపీగా ఇలా మనం వెనకాల ఆనుకొని చేసుకోవచ్చు. అండ్ మధ్యలో మధ్యలో మనకు కావాల్సినవి కూడా లైక్ తాగొచ్చు. సో ఇందులో వచ్చేసి ఒక్క నాకు నచ్చింది ఏంటంటే, నచ్చింది అని కాదు, ఐ థింక్ ద బోర్డ్ సైజ్ అన్నమాట. సో నేను మౌస్ కూడా యూజ్ చేస్తాను కదా, నేను ఓన్లీ ఇదే యూజ్ చేయను, మౌస్ కూడా యూజ్ చేస్తాను. అలాంటప్పుడు ఏంటంటే ఇక్కడ కొంచెమే స్పేస్ వస్తుంది. అఫ్ కోర్స్ ఇట్ విల్ బీ ఇనఫ్, కానీ చాలా కొంచెం స్పేస్ వస్తుంది. అండ్ ఒక ఇంత ఒక 2 inch ఇది ప్యాడ్ ఉంటుంది కదా, ఇది బయటకు వెళ్ళిపోతుంది, 2 inch బయటకు వెళ్ళిపోతుంది అన్నమాట. సో ఇది ఒక్కటే నాకు కొంచెం అన్కంఫర్టబుల్గా అనిపిస్తుంది. సో అలాంటప్పుడు ఏంటంటే మనం ఇంకా దీన్ని తీసేసుకొని దీన్ని కొంచెం యువతలకు జరుపుకున్నాం అనుకోండి. సో నా ఇట్ ఈస్ పర్ఫెక్ట్లీ ఫైన్ అన్నమాట చూడండి. నవ్ ఇట్ ఈస్ పర్ఫెక్ట్లీ ఫైన్. లేదు, ప్రాబ్లం ఏంటంటే మనం ఇది క్లోజ్ అవ్వాలి. సో చాలామంది మౌస్ ప్యాడ్ ఏమీ లేకుండా యూజ్ చేస్తూ ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే లైక్ ఇట్స్ గుడ్ టు గో. చూసారు కదా, సో ఇంత యూజ్ చేసే వాళ్ళకి ఏంటంటే ఓకే, దిస్ ఇస్ గుడ్ టు గో అన్నమాట. నేను చాలా అంటే లైక్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ కంపెనీస్ ప్రొవైడ్ చేస్తున్న బోర్డ్స్ అన్నీ చూసాక, నాకు అన్నీ బాగా రివ్యూస్ అది చూసాక, చాలా రీసెర్చ్ చేశాక నేను దీన్ని తీసుకున్నాను. అఫ్కోర్స్ ఇది నాకు కొంచెం కాస్ట్ పడింది, లైక్ 1000 rupees పడింది నాకు. బట్ చాలా కన్వీనియంట్, చాలా కంఫర్ట్ అన్నమాట. ఇది వచ్చినాక నాకు ఇలా ఒంగోని పని చేయాల్సిన అవసరం లేదు, చాలా నీట్గా లైక్ ఇలా బ్యాక్ పెయిన్ కూడా ఏమీ లేదు, హ్యాపీగా నేను ఇలా ఉండి చేసుకోవచ్చు. ఇంకా కింద కూర్చున్నప్పుడు కూడా చాలా బాగా అనిపిస్తుంది. ఈవెన్ ఐ కెన్ ఫోల్డ్ మై లెగ్స్ లైక్ దిస్. సో చిన్నపిల్లలకి ఎవరైతే ఇప్పుడు క్లాసెస్ జరుగుతున్నాయో, అండ్ కాలేజ్ స్టూడెంట్స్ అండ్ ఈవెన్ సాఫ్ట్వేర్ ఇంజనీయర్స్ కానీ ఎవరైనా కానీ ఇంట్లో వర్క్ ఉన్న వాళ్ళు, ఎక్కువ ల్యాప్టాప్స్ మీద అలాగా వర్క్ చేయాల్సిన వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అండి. సో మీరు ఆరామ్గా కొనుక్కోవచ్చు దీన్ని.
అండ్ అట్లీస్ట్ 1000 రూపీస్ అనేది మన మీద మనం ఇన్వెస్ట్ చేసుకోవాలి, లేదంటే మనకి ఇవన్నీ నడుము అదంతా వంగిపోయే తర్వాత డాక్టర్ దగ్గర ఇంకా ఎక్కువ అయిపోతుంది. సో దానికన్నా దిస్ ఈస్ బెస్ట్. సో ఇవి రెండు ప్రోడక్ట్స్ నేను కావాలంటే మీకు లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో, ఇఫ్ యూ వాంట్ యూ కెన్ బై ఇట్. సో ఇఫ్ యూ వాంట్ యూ కెన్ బై ఇట్. మీకు ఏదైనా వేరే కంపెనీవి ఇంకా మంచి కాస్ట్కి దొరుకుతున్నాయి అని అనుకుంటే మీరు అవి కూడా చూసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ద ఓన్లీ థింగ్ ఐ వాంట్ టు లెట్ యూ గైస్ నో ఈజ్ ఇట్స్ వెరీ కంఫర్టబుల్ అండ్ వెరీ వెరీ మచ్ అఫోర్డబుల్ అండ్ లైక్ యునో పెద్దగా ప్రెషర్ అనే అనిపించదు. ల్యాప్టాప్ని కింద పెట్టుకొని వర్క్ చేయాలంటే చాలా కష్టం, దీనికి సరైన బ్యాలెన్స్ లేకపోతే దీని మీద వర్క్ చేయడం చాలా కష్టం, ఎలాంటి టేబుల్ అది లేకపోతే. సో అందుకని నేను దీన్ని తీసుకున్నాను. నాకు ఇప్పుడు చాలా కంఫర్ట్గా అనిపిస్తుంది, వీడియోస్ అది ఎడిట్ చేసేటప్పుడు కూడా చాలా నీట్గా అనిపిస్తుంది, బాగా అనిపిస్తుంది. ఐఎమ్ జస్ట్ లవ్వింగ్ దిస్. సో దాట్స్ ఇట్. నా రివ్యూ వచ్చేసి లైక్ 5కి ఐ కెన్ గివ్, ఆల్మోస్ట్ లైక్ 4.7 ఐ కెన్ గివ్. దట్ ఓన్లీ 0.3% ఈజ్ జస్ట్ బికాస్ ఇంకొంచెం వైడ్ ఉంటే బాగుండు అనిపించింది నాకు. సో అందుకని నేను ఐఎమ్ గోయింగ్ విత్ 4.7. 0.3% ఐ విల్ రిమూవ్ ఇట్ అవుట్. సో ఇఫ్ యూ గైస్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ బై ఫ్రమ్ ద లింక్స్ విచ్ ఐ గివ్ ఇన్ ది డిస్క్రిప్షన్ బాక్స్. సో అలాగే మీరు ఎవరైనా నా ఛానల్కి కొత్తగా వస్తుంటే, లైక్ చాలామంది కొత్తగా వస్తున్నారు, ఆఫ్ కోర్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎందుకంటే చాలా సబ్స్క్రైబర్స్ లైక్స్ అవి చూసినప్పుడు ఏంటంటే మంచి మోటివేషన్ వస్తుంది అనమాట, ఇంకా బాగా చేయాలి, కొత్త కొత్త కంటెంట్ తీసుకొని రావాలి, ఎంటర్టైన్మెంట్గా చేయాలి అని. సో బ్లాగ్స్కి ఎప్పుడైతే కొంచెం మంచిగా రెస్పాన్స్ వస్తుందో, సో ఐ వాజ్ థింకింగ్ లైక్ డూయింగ్ మోర్ వ్లాగ్స్ అనమాట. సో అలాంటప్పుడు వ్లాగ్స్ చూస్తున్నారు 200 పీపుల్, 250 పీపుల్, 280 పీపుల్ అలా చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబర్స్ మాత్రం పెరగట్లేదు. సో మీకు లైక్ కొత్తగా వస్తున్నాను, నేను కూడా కొత్తగా యూట్యూబ్లో చేస్తున్నాను కాబట్టి ఐ నీడ్ యువర్ సపోర్ట్. మీ సపోర్ట్ లేకపోతే నేను ఏమీ చేయలేను. సో ఐ వాంట్ యు గైస్ టు నో లైక్ మై ఛానల్ ఆర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మంచి మంచి కంటెంట్ ఇంకా ముందు ముందు. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ప్లీజ్ సపోర్ట్ మీ, సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్. బై బై ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ టర్న్ ఆన్ ద నోటిఫికేషన్ బెల్ సో దట్ వెన్ ఎవర్ ఐ అప్లోడ్ న్యూ వీడియో యూ విల్ రిసీవ్ ద నోటిఫికేషన్.